ఏమవుతుందంటే కుడు కాలవ ఎడం కాలవగా ఎత్తు ఆ కాలవల మీద మనకి కావాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా ఇంకా మనం ఖాళీ చేయడానికి రాజమండ్రి కాకినాడ ప్రజలు ఖాళీ చేయని పరిస్థితుల్లో అది వెళ్ళిపోతుంది. అంత దారుణమైన ప్రమాదం పొంచుంది ఈ పోలవరం ఈ కాఫర్ డ్యామ్ వల్ల. ఇకపోతే 31 చెప్పును కట్టారనుకోండి, ఒకవేళ గండి పడినా కానీ మనకి ఆ కాలువల మించే వెళ్తుంది, కుడి ఎడం కాలువ మించి వెళ్తుంది. కానీ ప్రమాదం అన్నది ఎక్కువ వాటర్ గమ్ముని ఒకేసారి రావడానికి, ఇదేమంటే ఇంగ్లీష్ సినిమాలో టవరింగ్ ఇన్ఫెర్నో ఆ సినిమాల్లో లెక్కలో తయారయ్యే పరిస్థితి మనకుంది. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదొక ప్రమాదం కాఫర్ డ్యామ్ వల్ల ఉంది. తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కడతా అన్నారు, డయాఫ్రామ్ వాళ్ళు కట్టిన తర్వాత డ్యామ్ నిర్మాణం చేపట్టాలి అని అన్నారు. డ్యామ్ నిర్మాణానికి మన ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్, రాక్ ఎర్త్ఫిల్ డ్యామ్ ఇది. ఇది జనరల్గా అక్కడ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు కడుతున్నారో రాక్ పునాది అన్నది ఎక్కడి నుంచి వేసుకురావాలంటే వీళ్ళు రాక్ తగిన ప్రదేశం నుంచి 2 మీటర్లు చెప్పున వేసుకుని వచ్చేస్తున్నారు పునాది. కానీ గవర్నమెంట్ జియాలజీని ఇచ్చిన రిపోర్ట్స్, జియాలజిస్టులు ఇచ్చిన రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళ కింద ఇంకా ఇసుక పొరలు ఇంకా గాలి పొరలు అన్నవి ఉన్నాయి. దాన్ని గ్రాఫ్టింగ్ చేసి అన్నీ తీసేసిన తర్వాతే డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి. కానీ ఎందుకంటే ఏదో ఏదో గమ్మున చేసేయాలి, త్వరగా చేసేయాలి, దీంట్లో బోల్డ్ డబ్బులు సంపాదించాలి అన్న ధ్యేయం తప్పితే, కమిషన్ల గురించి తప్పితే దీని ఇది ఎలా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, నిర్మాణం బలంగా జరుగుతుందా లేదా అన్నది గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. మొన్న మనందరం చూసే ఉంటాం, మొన్న 7వ తారీఖున కూలింగ్ ప్లాంట్ అంటే జనవరి 7వ తారీఖున కూలింగ్ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేశారా, శంకుస్థాపన చేశారు. అంటే ఇప్పుడు దాకా అంటే కూలింగ్ లేకుండా కట్టారనే అర్థం. ఇప్పుడు దాకా పనులన్నీ కూడా కాఫర్ డ్యామ్ కాదు, మెయిన్ డ్యామ్ కానీ లేదంటే స్పిల్వే కానీ ఇవన్నీ కూడా కూలింగ్ సిస్టమ్ లేకుండా పెట్టారని అర్థం. అంటే కూలింగ్ సిస్టమ్ లేకుండా నిర్మాణాలు జరిగితే అవి ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు మనం గోడ కడతాం, ఒక గోడ కట్టినప్పుడు దాన్ని తడుపుతాం గట్టిపడడానికి. అట్లాగే భూమి నిర్మాణంలో భూమి కింద నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు కూలింగ్ సిస్టమ్ని ఉపయోగించి దాన్ని గట్టిపరచాలి. ఆ సిస్టమ్నే మొన్న శంకుస్థాపన చేస్తే మరి ఇంతకుముందు పగుళ్ళు కూడా వచ్చినాయి, మరి ఇవన్నీ కూడా వచ్చి పరిస్థితులు అంటే ఏదైతే గవర్నమెంట్ మెన్షన్ చేసిందో, ఏదైతే స్పెషలిస్ట్స్ ఈ నిర్మాణం కట్టి ఇంజనీర్స్ మెన్షన్ చేశారో ఆ రకంగా నిర్మాణం జరగట్లేదు. పోనీ డ్యాము, ఈ డ్యాము అసలు విచిత్రమైన డ్యామ్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి డ్యామ్ అన్నది లేదు. కారణం ఏంటంటే డ్యాము దగ్గరే డ్యామ్ కానుకుని డ్యామ్ అటేపు వాటర్ ఉంటే ఇటేపు స్పిల్వే ఉంటుంది, నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ మనం అదే చూస్తాం. బట్ ఇది అలా లేదు, డ్యాము అన్నది ఇక్కడ కట్టేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో స్పిల్వే ఉంటుంది. కాబట్టి డ్యామ్ నిర్మాణం అన్నది ఎక్కడ కాంప్రమైజ్ అన్నది అవ్వకూడదు డ్యామ్ నిర్మాణంలో. బట్ మనం చూసుకున్నట్లయితే డ్యామ్ నిర్మాణం అన్నది చాలా కాంప్రమైజ్ అయిపోయి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న పట్టిసీమకి 1600 కోట్లతో నిర్మాణం జరిపెట్టారు. ఒకవేళ పోలవరం కంప్లీట్ అయిందనుకోండి, పట్టిసీమ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే 1600 కోట్లు మరి ఏం చేశారు అంటే దానికి సమాధానం లేదు. అంటే గవర్నమెంట్ విధానం ఎలా ఉందంటే ఎంత వస్తే అంత దండుకు తిందాం. ఈ రోజున సెంట్రల్ వాటర్ కమిషన్ మొదలుకొని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు మెప్పించట్లేదంటే మీరు అక్కడ చేస్తున్న తప్పుడు పనులు, మీరు చేస్తున్న కాంప్రమైజ్ అయ్యి అధికారుల ఒత్తిడితో మీరు కంప్లీట్గా నిర్మాణాల లోపమైన నిర్మాణం జరిపిస్తూ ఉన్నారు. ఇటువంటి డయాఫ్రామ్ వాళ్ళ విషయంలోనే మీరు కాంప్రమైజ్ అయ్యారంటే డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఏదన్నా లీక్ అయ్యి ఎరోజన్ కానీ వచ్చిందంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రి అన్నది కూడా కనపడదు ఫ్యూచర్లో.
నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఫస్ట్లోనే ఈ డిజైన్ కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఇంకొక విషయం, లక్ష మంది ఈ రోజున బయట ఉన్నారు, ట్రైబ్స్ మొత్తం ఒరిస్సా ఏంటి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా లక్ష మంది ఈ గృహాలు లేకుండా ఉన్నారు. ఈ రోజుకి దాంట్లో 25% దానికి కూడా మీరు గృహాలు వాళ్ళకి ఇళ్ల సైట్లు ఇవ్వలేదు. మరి వాళ్ళు అప్పుడు ఖాళీ చేయిస్తారు, దాని మీద అసలు దృష్టే మీరు పెట్టలేదు. మరి ఏంటో ఆ పోనీ మీది మీకు క్రెడిట్ వస్తుందంటే మీకు క్రెడిట్ కానే కాదు. ఎందువల్లంటే కాంగ్రెస్ మీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రాజమండ్రిలో తెలుగుదేశం శాసనసభ్యుడు గోదావరి నీళ్లు పట్టుకుని బిందె పట్టుకుని పివి నరసింహరావుకి అందజేశాడు. అప్పుడు కూడా మీరు స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వంగా. రాజశేఖర రెడ్డి గారే దీనికి పునాది వేయడం కానీ ఇందిరాసాగర్ అని నామకరణం చేయడం కానీ రాజశేఖర రాయంలోనే ఇది మొదలైంది. కాబట్టి కంప్లీట్ చేసిన ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో పివి నరసింహరావు హైవే కానీ లేకపోతే రింగ్ రోడ్ కానీ లేకపోతే ఇవన్నీ ఎవరు అభివృద్ధి చేశారంటే కాంగ్రెస్ టైంలోనే అభివృద్ధి చేశారు, జరిగినాయి. మీరు ఎంత గీ పెట్టుకున్నా వాస్తవాలను వక్రీకరించడం అన్నది జరగదు. కాబట్టి మీరు ఒక ఊహలో భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానిలోంచి దిగండి. ముందు తరాలకి ఒక భద్రత కల్పించండి. పోలవరం వల్ల ఏమి ప్రయోజనం, భంగం ఉండదు, మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్న ఒక భరోసా కల్పించండి. నేను కోరేది అదే. ఎందువల్లంటే పోలవరం నిర్మాణం అన్నది అది జాతి అంతా కూడా దాని గురించి ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి దాని గురించి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుని మెయిన్ దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే భద్రత భరోసా. మీరు ఇమీడియట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయడం కన్నా భద్రత భరోసా అన్నది కావాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ ఇచ్చింది కదా అని చెప్పేసి నిబంధనలను ఉల్లంఘించినట్లయితే దానికి మీరు ఒప్పుకోకండి. యాజ్ పర్ ది టెక్నికల్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్తోనే ఈ పోలవరం నిర్మాణం జరగాలి, తప్పితే మీ ఇష్టానుసారంగా జరగడానికి వీల్లేదని నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా కాబట్టి ఈ సబ్జెక్ట్ని డివేట్ అవ్వద్దు దయచేసి. స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది చాలా ఇది ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల భద్రత, ఈ రెండు జిల్లా ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టారు. కాబట్టి వాళ్ళ భద్రత అన్నది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పోలవరం వల్ల లాభం ఏమీ లేదు. ఎందువల్లంటే ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో మూడు పంటలు పండుతున్నాయి, నాలుగో పంట ఏం పండించలేం మేము. కాబట్టి మూడు పంటలు పండుతున్న ప్రాంతం మా ప్రాంతానికి నీళ్లు రావు, బట్ రాష్ట్రానికి అంతకీ ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకొక 1 లక్ష 2 లక్షలు 1 లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయి అంటే సంతోషమే, బట్ దానికి మా ప్రాణాలని డేంజర్లో పెట్టుకోలేం. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, కంప్లైంట్ కూడా పెడతాను. మీరు నామ్స్కి విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే మటుకు మీరు ఆఫ్ చేయండి. యాజ్ పర్ ది నామ్స్, యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరగండి. ఒక పోలవరం, ఒక ఇప్పుడు దాకా లేని పోలవరం వల్ల వెంటనే వచ్చి ప్రయోజనాలు ఏవి లేవు. 1 సంవత్సరం ఒక పోలవరం నిర్మాణం లేట్ అయినా కానీ దానివల్ల పెద్దగా నష్టపోయేదేమీ లేదు. కాబట్టి మరి త్వరగా పూర్తి చేయాలన్న ఒక ఉద్దేశంతో లోపభూయిష్ట నిర్మాణం జరిపిందంటే మటుకు ప్రజలకి చాలా ప్రమాదం. పూర్తిగా జిల్లాయే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఒక్కసారి మీరు సమీక్ష జరిపి దాని ప్రకారం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. 2019 టార్గెట్ అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నానండి. ఇప్పుడు దాంట్లో ఉన్న లోపాలు సరిచేయాలి.
మీ కూలింగ్ ప్లాంట్ ఎప్పటి నుంచి ఉండాలండి? సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నిర్మాణం మొదలప్పటి నుంచి కూలింగ్ ప్లాంట్ ఉండాలి. కాంక్రీట్ ఎప్పుడైతే కాంక్రీట్ నిర్మాణం మొదలు అప్పుడు కూలింగ్ ప్లాంట్ ఉండాలి. ఇప్పుడు కూలింగ్ ప్లాంట్ మొదలుపెట్టడం ఏంటంటే జనవరి ఈ సంవత్సరంలో 7వ తారీఖున కూలింగ్ ప్లాంట్ మొదలుపెట్టారు. అంటే ప్రజలు అమాయకులు, ఇంజనీర్లు. మరి దీనికి ఇంకోటి చెప్తున్నాను, ఎవరైతే ఇంజనీరింగ్లు దీనికి పర్యవేక్షణ చేశారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు. ఎందువల్లంటే అది ఇంత ఈజీగా మీరు తీసుకోకండి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఎవరైతే పర్యవేక్షణ చేశారో ఇంజనీర్లు, ప్రభుత్వానికి చెప్పినట్టుగా చేయకుండా నామ్స్ ప్రకారం చేస్తే పర్వాలేదు. నామ్స్ని వ్యతిరేకించి ప్రభుత్వం చెప్పింది కదా అని చేసేస్తే మటుకు మీరు మటుకు జైలుకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే జీతాలు ఇవ్వలేప్పుడు సెంట్రల్ గవర్నమెంటే కడతా అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కట్టించడం అన్నది కరెక్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి దానికి ఇప్పుడు సెంట్రల్ అంటే ఈ ఎంత దారుణంగా ఉందంటే పట్టిసీమ కట్టింది ఎందుక అంటే జోబులు నింపుకోవడానికి. పురుషోత్తమ పల్లి ఈ రోజుకి కూడా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ వాటర్ వెళ్ళట్లేదు. ఎప్పుడో 6 నెలల క్రితం శంకుస్థాపది ఆయన జాతికి అంకితం చేశాను అన్నాడు. అంటే ప్రజల్ని ఈ ప్రాజెక్టుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు. అది తెలియట్లేదు ప్రజలకు అనుకుంటున్నాడు. అంటే అఫ్కోర్స్ దీని మీద అవగాహన ఉన్న ప్రజలకే తెలుస్తాయి, రైతులకు మట్టుకు దీని మీద అవగాహన లేదనుకుంటున్నారు. ఖచ్చితమైన అవగాహన ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అంటే యాజ్ ఏ జియాలజిస్ట్, యాజ్ ఏ మెరైన్ జియాలజిస్ట్, డయాఫ్రామ్ వాల్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయింది గవర్నమెంట్, అవ్వకూడదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ ఎక్కడైతే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతుందో, ఎక్కడైతే మెయిన్ డ్యాము నిర్మాణం జరుగుతుందో దాని కింద గాలిపొరలు ఉన్నాయి. దాని మీద కొంత బరువే అది ఉండగలదు. ఎక్కువ బరువేస్తే అది కుంచుకుపోయే ప్రమాదం ఉంది. కుంచుకుపోయి డ్యామ్కి ఏ రోజున వచ్చిందంటే మటుకు నేను చెప్తా ఉన్నాను, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చాలా ఎవరు ఊహించలేని ప్రమాదం జరుగుతుంది. అది ముందే నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి దాని మీద తగు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రికార్డ్ చేస్తాను మొత్తం.